మళ్ళీ నెక్స్ట్ వరుసలో వరుసలో పిల్లన్నా పిల్లన్నా. హలో హలో, గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే ఓకే ఓకే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. లవ్ యూ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే 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 ఓకే. ఆగండి ఆగండి. ఓకే ఓకే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అరే ఆగండి, మాట్లాడాలి. థ్యాంక్ యూ బాయ్స్ బాయ్స్. ఓకే, ఈ ఈవెంట్కి వాళ్ళను పిలిచినందుకు ఫస్ట్లీ ఓకే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ప్లీజ్ ప్లీజ్ ఐ కైండ్లీ రిక్వెస్ట్. ఓకే, ఫస్ట్లీ ఇవాళ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ, బికాజ్ ఈ ఈ టీమ్, ఈ సినిమా తీసిన టీమ్ ఏదైతే ఉందో, రవికాంత్, మా శ్రీచు అండ్ ఈ సినిమాకి పనిచేసిన విష్ణు అండ్ రెస్ట్ ఆఫ్ ద టీమ్, వీళ్ళందరూ కూడా, నేను, ఆదిత్య, మేమందరం కూడా రాధికా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్టూడెంట్స్. మేమందరం వీళ్ళందరూ కూడా సీనియర్స్ ఆ కాలేజ్లో, రవికాంత్ వీళ్ళందరూ. సో ఐఎమ్ రియలీ హ్యాపీ దాట్ యునో రవికాంత్ సుమగర్ వాళ్ళ అబ్బాయిని లాంచ్ చేస్తున్నాడని. వాట్ అ ఫెంటాస్టిక్ ఫెంటాస్టిక్ ట్రైలర్. అసలు చూసిన వెంటనే అనిపించింది, కొన్ని మనం మెటీరియల్ యూట్యూబ్లో చూసినప్పుడు మనకు అనిపిస్తుంది, అరే ఇది హిట్ అవుతుందిరా అనిపిస్తుంది, దానికి ఆ స్పార్క్ ఉంది. యునో వెన్ ఐ వాచ్ ద ట్రైలర్ దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ ఫెల్ట్ ఫర్ ద ఫస్ట్ టైం. అండ్ రోషన్ మ్యాన్, యు లుక్ బ్లడీ టెరిఫిక్ ఇన్ ద ట్రైలర్. ఒక మంచి కమర్షియల్ హీరోని చూసిన ఫీలింగ్ వచ్చింది రోషన్ని చూస్తే. హీ డాన్సెస్ సో వెల్, హిస్ డైలాగ్ డెలివరీ, హిస్ ఇంటెన్సిటీ, ద వే హీ డాన్సెస్, యునో ద వే హీ మూవ్స్, ఎవ్రీథింగ్ ఇస్ సో సో బ్లడీ గుడ్ అబౌట్ ఇట్. అండ్ శ్రీచరణ్ పాకల కూడా ఇందాక తను అన్నట్టు బటన్, ఏదో కొత్త బటన్ ఆన్ అయింది అన్నాడు, అంటే మొన్నటి దాకా మా సినిమాల కన్నీ ఆఫ్ బటన్ తోటి కొట్టాడు ఆ మ్యూజిక్. అది ఏంటి మరి, కాదు శేష్, ఆ కాలానికి ఆ బటన్ కరెక్ట్, ఈ కాలానికి ఈ బటన్ కరెక్ట్. ఏ దంద ఏడ్రా, ఫ్యాన్స్ వాళ్ళు చెప్పి నా మీద ఎక్కేస్తున్నారు, ఆడు చెప్పింది కరెక్టా? అంతా రాధికా ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ స్టూడెంట్స్ ఎట్లుంటుంది. సో చూడడానికి కూడా చాలా చాలా కలర్ఫుల్గా తీసిన ప్రొడ్యూసర్స్ అందరూ కూడా చాలా బాగా తీశారు. సో ఈ సినిమా సుమా గారికి చాలా స్పెషల్ ఫిల్మ్, బట్ అట్ ద సేమ్ టైమ్ ఈ సినిమా నాకు కూడా చాలా స్పెషల్, ఎందుకంటే ఈ సినిమాలో మా సొంత అన్నయ్య, హీఈస్ డూయింగ్ హిస్ డెబ్యూ. వన్ థింగ్ యూ నీడ్ టు నో అబౌట్ హిమ్ ఇస్, నేను తను నేను చిన్నగా ఉన్నప్పుడే తను యుఎస్కి వెళ్ళిపోయాడు ఐటీ జాబ్ చేయడానికి. అండ్ దాని తర్వాత నేను ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్ నేను స్ట్రగుల్ అయ్యాను, ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నేను స్ట్రగుల్ అయ్యాను. నేను 10 ఇయర్స్ స్ట్రగుల్ అయిన తర్వాత నాకు ఒకరోజు కాల్ చేసి ఒకటి ఏం చెప్పాడంటే, నువ్వు స్ట్రగుల్ అవుతున్నావు నువ్వు అనుకుంటున్నావు, బట్ నీ మనసుకి ఏం నచ్చిందో అది నువ్వు చేస్తున్నావు, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అని. అండ్ తను యుఎస్లో ఒక చాలా గుడ్ మనీ పేయింగ్ జాబ్, అండ్ చాలా లైఫ్ స్టైల్, లగ్జరియస్ లైఫ్ స్టైల్ అన్నీ వదిలేసుకుని హీస్ డిసైడెడ్ దట్ యునో హీ తను డ్రీమ్ పర్స్యూ చేస్తాడని. అండ్ చాలా చాలా బాగున్నాడు ట్రైలర్లో చూడడానికి. అండ్ రవికాంత్ థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ ఇన్ హిమ్ అండ్ గివింగ్ హిమ్ అన్ ఆపర్చునిటీ. సో అది బాయ్స్, December 29th. నేను ఎవరినైనా మర్చిపోయి ఉంటే క్షమించాను. నేను యాక్చువల్లీ సుమా గారిని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను. రండి కాదు సుమా గారు, మీరు చాలా బాగా ఈవెంట్స్ అన్నీ లాంచ్ చేస్తున్నారు. రోషన్ కమ్య అండ్ సారీ మానస ఆల్సో కంగ్రాచులేషన్స్, యు ఆర్ రియలీ లక్కీ. నేను రవి కలిసి వర్క్ చేశాము, సో ఐఎమ్ షూర్ దట్ ద ప్రాసెస్ వాజ్ అమేజింగ్, ద వర్కింగ్ ప్రాసెస్ వాజ్ అమేజింగ్ విత్ రవికాంత్. సో ఆల్ ది బెస్ట్, యు గైజ్ లుక్ అమేజింగ్ ఆన్ స్క్రీన్ టుగెదర్. సుమా గారు, ఇప్పుడు ఏమిటది, మీరు చాలా, రోషన్ సినిమా లాంచ్ అవుతుంది, సో ఆబ్వియస్లీ చాలా ప్రమోషన్ జరుగుతుంది, మీరు చాలా ఈవెంట్స్ లాంచ్ చేస్తున్నారు, మీ షోస్కి పిలుస్తున్నారు, ఇప్పుడు ఒక్కసారి మీరు మైక్లో యాంకర్ సుమగా కాకుండా రోషన్ వాళ్ళ మదర్ సుమలా మాట్లాడండి. అంటే 11 అవుతుంది అట డ్యూటీ ఎక్కడానికి, అప్పటి వరకు యాంకర్గానే స్టేజ్ మీద
అంటే నాకు ఫస్ట్ ఆ గోవా సాంగ్ గురించి ఏమన్నా డిస్కషన్ వస్తాయేమో అని భయం వేస్తుంది. చేసావు నాన్న, మీ నాన్న జీన్స్ కదా. కాదు రాజీవ్ గారు, ప్లీజ్ ఐ ఆల్సో వాంట్ యూ టు కమ్. యు ఆర్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్ రాజీవ్ గారు. యు ఆర్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్. మీ సై, మీ సినిమాలు అన్నీ బ్రిలియంట్ పర్ఫార్మెన్సెస్ ఏ సినిమాలో చూసినా కూడా. సో అలాగ మీ ఫాదర్ నుంచి మీకు, మీ నుంచి రోషన్కి ద జీన్స్ ఆర్ స్పీకింగ్. ఓకే, థ్యాంక్ యూ బాయ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ అండ్ ఎస్. ఇది మీరు అడిగిన దానికి, అమ్మగా ఏ తల్లి అయినా వాళ్ళ పిల్లలు బాగుండాలనే కోరుకుంటారు, ద సేమ్. సో డెస్టినీలో ఏం రాసి పెట్టిందో ఆన్ December 29th రోషన్కి కానీ టీమ్కి కానీ తెలియదు, కానీ ఉండే వాళ్ళందరూ 100% ఎఫర్ట్ పెట్టారు. అండ్ ఎవ్రీబడి ఇస్ ఎక్స్ట్రాడినరీ. అండ్ రోషన్, ఐ లవ్ యూ. ఇది ఫోటో తీయాలి రోషన్. వన్ థింగ్ ఐ లెర్న్డ్, కొన్ని కొన్ని అడ్వెంచర్స్ చేసేసి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లోకి దూరిపోయి బయటకు వచ్చేసాక అంతా నాకు అర్థమైన విషయం ఏంటంటే, లైఫ్ ఇస్ యాక్చువల్లీ వెరీ వెరీ సింపుల్. అమ్మ చెప్పిన మాట వింటే నేను అది రియలైజ్ అయిపోయాను. సో 29 December బబుల్ గమ్ సినిమా థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. అంటుకుపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ. థ్యాంక్ యూ. సిద్ధు చెప్పిన దానికి ఒకటి యాడ్ చేయాలనుకుంటున్నాను. లైఫ్ ఇస్ వెరీ సింపుల్, అమ్మ చెప్పిన మాట వింటే. అండ్ లైఫ్ ఇస్ వెరీ కాంప్లికేటెడ్, పెళ్ళాం చెప్పిన మాట వింటే. అది రాజీవ్ గారికి బాగా తెలుసు. అండ్ ఫైనలీ ఎవరు, రాజీవ్ గారు మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా?